ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ముడిచింతలపల్లి మండలం నాగిశెట్టిపల్లి గ్రామంలో 3.76 కోట్లతో నిర్మాణం చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మరియు సిసి రోడ్ గ్రామ పంచాయతీ నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాలలో ఎంపీపీ హారిక మురళీగౌడ్, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని మౌలాలి 138వ డివిజన్లో ఈరోజు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మౌలాలి డివిజన్ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా సమస్యకు తక్షణమే స్పందించి పరిష్కారం కోసం సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి మాట్లాడుతూ ఇప్పటికీ మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలో కొత్తగా 4854 కొత్త పెన్షన్స్ మంజూరు చేయగా ఆల్వల్ సర్కిల్ పరిధిలో 1754 కొత్త పెన్షన్లు మంజూరు చేశామని తెలిపారు. గత 2 నెలల వ్యవధిలో మౌలాలి డివిజన్కి సుమారు 8 కోట్ల అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. తెరేస నేతలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక్కడ కూడా కమ్యూనల్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతా ఉంది. ఆ ఎన్వైరన్మెంట్ పాడు చేయొద్దని చెప్పి కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ విధంగా ఎవరో పొరపాటు చేశారు, ఎవరో మతాన్ని ఏదో అన్నారు, రాముని అన్నారు, సీతను అన్నారు అంటే అతన్ని పర్టికులర్ గా టార్గెట్ చేయండి, వారి దేవుడిని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరో చేసిన పొరపాటుకు ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు తప్పు చేస్తే మైనంపల్లి హనుమంతరావు అనండి, మొత్తం హిందూస్తాన్ అనకండి అని చెప్పి కూడా మైనారిటీ సోదరుల విజ్ఞప్తి చేస్తా ఉన్నా. క్రిస్టియన్ సోదరులు ఎవరన్నా పొరపాటు చేస్తే వారిని టార్గెట్ చేయండి, వారి దేవుడిని యేసుప్రభువు కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ విధంగా పోతే ఎందుకంటే భారతదేశం ఈ రోజు మనకు ఇండిపెండెన్స్ వచ్చిందంటే మనం అందరం కలిసి కట్టుగా పోరాడితేనే మనకు ఇండిపెండెన్స్ వచ్చింది. మనం అందరం కూడా భారతీయులం, మళ్ళీ మనం విడగొట్టే ప్రయత్నం మతాల వారిగా విడగొట్టొద్దని చెప్పి అన్ని పార్టీలకు, నాట్ ఓన్లీ బీజేపీ, నాట్ ఓన్లీ టిఆర్ఎస్, నాట్ ఓన్లీ కాంగ్రెస్, మన భారతదేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజకీయాల కోసం, రాజకీయ లబ్ధి కోసం విడగొట్టే ప్రయత్నం చేయకండి. మనం అందరం కలిసి కట్టుగా ఉంటేనే ఈ రోజు రాష్ట్రం వచ్చింది, అదే విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అదే విధంగా మన భారతదేశం మనకు ఇండిపెండెన్స్ వచ్చిందని చెప్పి డెమోక్రసీలో ఈ విధంగా ఎవరిని కించపరిచిన అందరం కలిసి కట్టుగా వారిని టార్గెట్ చేయాలి, వారిని బొందబెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పార్టీలకు అతీతంగా బీజేపీ పార్టీని వారి అధ్యక్షుడిని మోడీ గారిని, అదే విధంగా అమిత్ షా గారిని కూడా కంగ్రాచులేట్ చేస్తా ఉన్నా. అలాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినందుకు కంగ్రాచులేట్ చేస్తా ఉన్నా. ఏ పార్టీలో ఈ విధంగా ప్రవర్తించిన వారిని పార్టీ నుంచి బహిష్కరించండి. లెట్ ఇట్ బి, నేనైనా పర్వాలేదు, నన్ను బహిష్కరించండి. నేను చెప్పేది ఒకటే, ఎవరైతే తప్పు చేస్తారో వారిని టార్గెట్ చేస్తాం, వారి మతాన్నో వారి దేవుణ్ణో టార్గెట్ చేస్తే మన దేవుడు క్షమించడు, ప్రజలు క్షమించరు. మంచి ఎన్వైరన్మెంట్ ను, శాంతియుతంగా వెళ్ళే ఎన్వైరన్మెంట్ ను స్పాయిల్ చేయొద్దని చెప్పి కూడా అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలాంటి వారికి మనం అందరం కలిసి కట్టుగా మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా
భారతీయుల మాదిరి వాడొక్కరిని టార్గెట్ చేస్తే ఈ ఏతే చీడపురుగున్నారో వాడు వేరేస్తే సిస్టం ఇంకా బాగుంటుంది మన దేశం బాగుపడుతుంది మన రాష్ట్రం బాగుపడుతుందని చెప్పుకురా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ